So hi guys, welcome back to the channel Tillu Vlog. So iroju manamu Gachibowli stadium lo unnam, so that constable SI valaki 800 meters undi kabatti ee sari women ki, so akka aithe meeku correct cheptad ani cheppesi nenu akkani koncham experience share cheyamante akka kuda oppukundi. So akka nee achievements okkasari cheppaka. Yeah, 2017 లో నాకు జూనియర్ నేషనల్ సిల్వర్ మెడల్ ఉంది అండ్ సౌత్ జోన్ లో గోల్డ్ మెడల్ అండ్ ఓవరాల్ నాకు నేషనల్ మెడల్స్ 17 ఉన్నాయి అండ్ ఆల్ ఇండియా ఫోర్త్ ప్లేస్ అండ్ నా బెస్ట్ టైమింగ్ వచ్చేసి 2 minutes 11 seconds. సూపర్ అక్క, సూపర్. అండ్ అక్క ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తాం, ఫస్ట్ 1 month స్టార్ట్ చేయగానే ఫస్ట్ 15 days to 10 days మధ్యలో మనకు బాడీ పెయిన్స్ రావడం కానీ షిన్ బోన్ పెయిన్ రావడం కానీ ఇవన్నీ వస్తాయి కదా అక్క. సో అవి వచ్చినప్పుడు మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి వాటిని? సో బేసికల్గా షిన్ బోన్ పెయిన్స్ అంటే నార్మల్గా బిగినర్స్కే వస్తుంటుంది అది. సో ఇన్ని రోజులు వాళ్ళు ఏం వర్కౌట్ చేయరు కాబట్టి సడన్గా చేసేసరికి ఇట్లా పెయిన్స్ వస్తాయి. సో అవన్నీ నార్మల్. సో అవి మనం ఐస్ అప్లై చేయడం కానీ ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే 90% ఆఫ్ పెయిన్స్ అనేది పోతుంది. సో ఈ ప్రాసెస్ ఏంటంటే 1 to 2 weeks అనేది పెయిన్స్ అనేది ఉంటుంది. సో దానికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. అండ్ ఈ బాడీ రికవరీ అవ్వడానికి కూడా ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా? సో రికవరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ. సో ట్రైనింగ్ చేసిన తర్వాత సో ఫ్లూయిడ్స్ అనేది బాగా తీసుకోవాలి. నార్మల్గా చిన్ బోన్ పెయిన్ అంటే చాలా రీజన్స్ వల్ల వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంప్రాపర్ షూ వల్ల కానీ రాంగ్ షూ వల్ల కానీ. సో మనం రన్నింగ్ షూ కాకుండా వేరే షూ వేసినా లేదంటే మన సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఇలాంటి షూ వేసుకోవడం వల్ల కూడా మనకు చిన్ బోన్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ఈవెన్ సర్ఫేస్ మీద రన్ చేసినా కానీ రోడ్డు మీద రన్ చేసినా కానీ అది హార్డ్ సర్ఫేస్ కాబట్టి సో ఇలాంటి దాంట్లో కూడా మనకు చిన్ బోన్ పెయిన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే సరిగ్గా వార్మప్ లేకుండా ట్రైనింగ్ చేయడం వల్ల అండ్ ట్రైనింగ్ చేసాక కూడా కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్ ఇవన్నీ చేసుకోకపోవడం వల్ల కూడా మనకి చిన్ బోన్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఒబేసిటీ. సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఇలాంటి పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ టైం ఇచ్చినందుకు. ఈవెంట్ అయిపోయినా కూడా వెయిట్ చేసి మరీ. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.